భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. కొత్తగా 69,878 కరోనా కేసులు నమోదవగా 945 మరణాలు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా 29,75,702కు చేరుకుంది కరోనా బాధితుల సంఖ్య. అందులో 55,794 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 697,330 కాగా 22,22,578 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. కొత్తగా 69,878 పాజిటివ్ కేసులు, 945 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 29,75,702. అందులో 55,794 మంది కరోనాతో పోరులో ఓడిపోయి మృతి చెందారు. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 697,330గా ఉండగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,22,578.